నమస్కారం ఐటి వార్తలకు స్వాగతం నేటి భవన నిర్మాణ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కూలీలకు నిత్యవసర సరుకులు తరకారి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు నేడు పొంగనూరు భవన కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు మురుగప్ప ఆధ్వర్యంలో 180 మంది పేదలకు కూరగాయలు సరుకులు పంపిణీ చేశారు పట్టణంలోని సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి ఆకుల సురేంద్ర ఆధ్వర్యంలో కార్మికులకు సహాయం అందించడం జరిగింది ఈ సందర్భంగా మురుగప్ప మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే ఉంటూ కరోనా కట్టడికి అధికారులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు బావాజన్ రామయ్య హరినాథ్ రెడ్డి ఎస్ రెడ్డి భాస్కర్ శంకర్ రమణ రామచంద్ర ఆదినారాయణ జానకి రామయ్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం వారి పొంగనూరు యూనియన్ వారి భవన నిర్మాణ కార్మికులకు మా వంతు చిన్న సహాయం కూరగాయలు పప్పులు ఆయిల్ ఇవి ఇవ్వడం జరిగింది దీనివలన ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికులు ఈ కరోనా గురించి ఇండ్లలోనే ఉంటూ మీ ప్రాణాలు కాపాడుకుంటూ మీ ఫ్యామిలీ ప్రాణాలు కాపాడుకోవాలని ఆశిస్తున్నాం మరియు దేశ ప్రజలందరూ సురక్షితంగా ఉంటారని ఆశిస్తున్నాం గారు ప్రతిరోజు దండం పెట్టి సిటీ కేబుల్ ద్వారా తెలియజేస్తున్నారు ఎవరూ పట్టించుకోవడం లేదు ఆయా సంఘాల వారు వాళ్ళు విధి నిర్వహణలో గ్రూపుల్లో పెట్టి కొంచెం కట్టడి చేయాల్సిందిగా కోరుతున్నాం నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అని మన పొంగనూరులో ఒక ఈ మధ్యనే మనము ఈ సంఘాన్ని నడిపిస్తున్నాము ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇంతకు మునుపు చాలా ప్రమాదం ఎట్లా అంటే ఇసుక లేదు దాని వల్ల 3 నెలలు పనిచేయడం పనిలేవు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు తర్వాత ఏమైందంటే ఈ కరోనా ప్రభావం వచ్చింది ఈ కరోనా ప్రభావం వల్ల పనులు లేక కార్మికులు చాలా ఇబ్బందులు ఉన్నారు ఆ ఇబ్బందులు సహకారంగా మా వంతుగా చిన్న కార్యక్రమం చేద్దాం అనుకొని పెద్ద పెద్దగా చేద్దామన్నా మనకు స్తోమత లేదు ఎందుకంటే ఒక రికార్డు కానీ డొక్కాని పరిస్థితి కార్మికులది వాళ్ళతో మనం కూడా ఉన్నాం మనం తర్వాత ఈ కార్మికుల గురించి కూడా ఈ కరోనా ప్రభావం పొంగనూరులో రాకుండా మన మున్సిపల్ శాఖ వారు పోలీస్ శాఖ వారు చాలా పకడ్బందీగా చేస్తున్నారు వాళ్ళకు అనుగుణంగా మన సంక్షేమ తరఫున కూడా ఒక 2 రోజులు వాళ్ళు కూడా అల్పాహారము ఈ కార్మిక నుంచి మన మురుగప్పన్ గారి అధ్యక్షతలో చేసినాము ఇప్పుడు మన అన్నగారి ఆధ్వర్యంలో అధ్యక్షుడు కేశవగారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యుల ఆధారంలో కూడా 180 కుటుంబాలకి పప్పు ఆయిలు తరకారి కూరగాయలన్నీ ఇస్తున్నాము దీని ప్రభావం కార్మికులు కాకుండా మేము ఇంకా మంచి చేస్తా ఉన్నాము మా కమిటీ వాళ్ళు బాగున్నారు 2 రోజులు కూడా టిఫిన్ ఇద్దామనుకున్నాము 1 రోజు 2 రోజులు కూడా ఖర్చు అందించుకుంటున్నాము ఈ కూరగాయలు అన్ని తలా చేతి చేసుకున్న డబ్బులు పెడతాము సంఘం డబ్బులు కాదు ప్రతి ఒక్కరు సొంత డబ్బు కూర పెట్టేది సొంత డబ్బు ఉండే ఇవి సొంత డబ్బులే సొంత డబ్బుతో మేము ఇంకా అవన్నీ కార్యక్రమం నేడు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు నగదు మరియు మాస్కులు శానిటైజర్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు నేడు పొంగనూరు మున్సిపాలిటీలో కార్మికుల సేవలను గుర్తించి పలువురు వారి ఆరోగ్యానికి పలు రకాలుగా సహాయం అందించారు ఇందులో భాగంగా పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్తులు పిఎల్ శ్రీధర్ పిఎల్ ప్రవీణ్ 15,000 రూపాయలు నగదు విరారంగా కమిషనర్ కేఎల్ వర్మకు అందజేశారు అలాగే పట్టణంలోని వ్యాపారస్తులు తదితరులు కలిసి కార్మికులకు మాస్కులు శానిటైజర్లు విరాళంగా అందజేశారు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం చేతుల మీదుగా అందజేశారు అలాగే రోటరీ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ శరణ్ సురేష్ బ్యాంక్ మేనేజర్ నవీన్లు కలిసి శానిటైజర్లు విరాళంగా ఇచ్చి దాతలు కమిషనర్ అభినందించారు దాంతోపాటు మే 1వ తారీఖు నాడు కార్మిక దినోత్సవం సందర్భంగా పురపాలక సంఘంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా ఇప్పటికే కొండవీటి నాగభూషణం గారు ప్రకటించిన విధంగా ప్రతి వార్డు నుంచి ఒక్కొక్క నాయకులు 30 వార్డులకు 3,10,000 కొండవీటి నాగభూషణం గారు ప్రకటించి ఉన్నారు అదేవిధంగా నా జీతం 110,000 రూపాయలు నా జీతం ఇస్తున్నాను మా శానిటరీ రూట్ సబ్దర్ 50,000 రూపాయలు ఇస్తున్నాడు తిరుపతి నుంచి కృష్ణారెడ్డి చైతన్య సంస్థల నుంచి 110,000 రూపాయలు ఇచ్చున్నారు ఇక్కడ మనకు ఆర్విటి బాబు గారు 100,000 రూపాయలు ఇచ్చున్నారు కట్టు కింద మనకు నటరాజు గారు
పదివేల రూపాయలు ఇచ్చున్నారు. అదే విధంగా చాలా మంది దాతలు ముందుకు ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా కార్మికులందరికీ కూడా పంచే కార్యక్రమాన్ని ఆరోజు చేస్తున్నాం. ప్రతి కార్మికుడిని కూడా గౌరవించుకునే దానికి ఈ రోజు మాకు కట్టాల్సినటువంటి 128,000 రూపాయల ట్యాక్సే కాకుండా క్షమించాలి 148,072 రూపాయలు ట్యాక్స్ను మాకు చెల్లించడంతో పాటు 15,000 రూపాయలని కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల సంక్షేమ నిధికి అందిస్తున్నటువంటి మా ప్రవీణ్ గారికి శ్రీధర్ గారికి ప్రత్యేకంగా పురపాలక సంఘం తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పొంగనూరు పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి విధానం ఉండేదానికి ప్రజలు రోడ్లలోకి వచ్చినప్పుడు ఉదయం 6 నుంచి 9 దాకా మనం లాక్డౌన్ సమయాన్ని సరళించి ఉన్నాం కాబట్టి ఆ సమయంలో బయట వచ్చే ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా డిసిన్ఫెక్షన్ టన్నల్స్ ఏర్పాటు చేయడానికి దాతలందరూ ముందుకొచ్చారు. ఇప్పటికే వారం రోజుల క్రితమే మనకు రోటరీ క్లబ్ వాళ్ళు డాక్టర్ శరణ్ గారు మిత్ర బృందం అందరూ కలిసి డాక్టర్ శరణ్ గారు హరి గారు మిగతా అందరూ కలిసి చేశారు. గోగుల్ సర్కిల్ ఏర్పాటు చేస్తున్నాం. రేపటి నుంచి బజార్ వీధిలో కూడా వ్యాపారుల సౌకర్యార్థం వాసవి క్లబ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వాసవి క్లబ్ వాళ్ళు పొంగనూరు పురపాలక సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికుల కోసం ఇంకొక టన్నల్ కూడా తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ డిసిన్ఫెక్షన్ టన్నల్స్లోకి మామూలుగా అందరూ సోడియం హైపోక్లోరైడ్ వాడుతున్నారు. అది వాడకూడదు అని చెప్పి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఈ సోడియం హైపోక్లోరైడ్ వాడడం వల్ల చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు రావడం, ఇచ్చింగ్ రావడం, బట్టలు పాడైపోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ బయోఫ్యాక్టరీ దగ్గర నుంచి బయోమెడిసిన్ నానో టెక్నాలజీ తయారు చేసినటువంటి దాన్ని అదే పని తెప్పించడం జరిగింది. దీన్ని రోటరీ వాళ్ళు వాసవి క్లబ్ వాళ్ళు 50 లీటర్ల 50 లీటర్లు తెప్పించుకున్నారు. ఇది ఎంతో ఉపయోగకరం, ప్రజలకు ప్రమాదకరం కానటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి కెమికల్ ఇది. ఈ నానో టెక్నాలజీతో తయారు చేసినటువంటి బయోఫ్యాక్టర్ బయోకెమికల్ని తెప్పించడానికి సహకరించినటువంటి రోటరీ వాళ్ళకి వాసవి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మదీనా మసీద్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు రంజాన్ తోహఫా పంపిణీ కార్యక్రమం ఏర్పాటు. పట్టణ పరిధిలోని గాంధీనగర్లో ఉన్న మదీనా మసీద్ సభ్యులు ఇబ్రాహీం బాషా, ఎంఎస్ సలీం, అజీజ్ సర్దార్, ఆసిఫ్ బాషా ఆధ్వర్యంలో పేద ముస్లిం సోదరులకు రంజాన్ మాసం వేళ 7 రకాలతో కూడిన నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయడం కోసం శనివారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పొంగనూరు అర్బన్ సిఐ గంగిరెడ్డి మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ పాల్గొని కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరూ ముస్లిం సోదరులతో పాటు నిరుపేదలు ముస్లిం సోదరులకు రంజాన్ మాసాన్ని ఘనంగా జరుపుకోవడం కోసం కిట్లు పంపిణీ చేయడానికి ముందుకొచ్చిన సభ్యులను అభినందించుకున్నారు. ఈ నిత్యావసర సరుకులు తీసుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈరోజు రంజాన్ నెల ఉత్పత్తులు ప్రారంభం కావడం వల్ల మా మదీనా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ 720 రూపాయల కిట్టు 250 కిట్లు మదీనా మసీద్ మొహల్లా నుంచి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కిట్లు ప్రతి మసీద్ ఏరియా నుంచి ప్రతి బీద వారికి కుల మతాలకు అతీతంగా అందరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి పరిణామాలు, మంచి రోజు. ఎందుకంటే దాదాపు 10 రోజులు అవుతుంది లాక్డౌన్ జరిగి, చాలా బీదలు చాలా ఇబ్బంది పడతాను కానీ చెప్పుకోలేరు, ఇంట్లో బయట రాలేరు, చాలా కష్టపడుతున్నారు. ఈరోజు మా మదీనా మసీద్ తరఫున చైర్మన్ గారు, సెక్రటరీ గారు, మా కమిటీ సభ్యులందరూ కలిసి ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేసేది నిజంగా శుభతరము, మంచి పరిణామాలు. ఎందుకంటే రంజాన్ మాసం వచ్చింది, వస్తూ ఉంది దీని నుంచి. దాంతో ఆ దృష్టి పెట్టుకొని ఈరోజు పేదలకు దాదాపు 250 రూపాయలు 250 ఇట్లు ఈరోజు మదీనా మసీద్ ఇచ్చాడంటే చాలా గొప్ప మనిషి ఉద్యోగుడు అలా మంచి బాగా చేయాలని, మంచి చేయాలని మనం చేసుకుంటా. ఈ కార్యక్రమం ఇదేమనగా ఇంకా 4 రోజులు 2 రోజులు తెల్ల కానీ ఇది అయ్యే వరకు దయచేసి అందరూ తల పెడతావుడా, ఎంత రంజాన్ పండగైనా దయచేసి ఇందులో ఇళ్ళు పేరు రావద్దండి. మీకు ఏ విధంగా సొంతంలో ఏదో చెప్తావుడా, మా స్థాయిలో అందరూ చేస్తాము కూడా చేస్తాము, ఇంకా ఎన్నో చేయాలని పొంగు పొద్దు ఎందుకు చేసినా పక్కవే, ఇంకా దేవి వల్ల అందరూ మంచి మనసు ఉంటే ఇంకా బాగా చేస్తామని అందరికీ విన్నాం. ఈ రోజు నుంచి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్ర మాసంగా భావించే
రంజాన్ మాసం ప్రారంభమవుతోంది. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ చాలామంది పనులు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, వ్యాపారాలు లేకుండా బాధపడుతున్న కాలంలో ప్రతి ఒక్కరు కూడా రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతోటి అందరిలాగే బాగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు గాంధీనగర్లో మదీనా మసీద్ కమిటీ ముత్తవల్లిలు, మత పెద్దలు 50 మంది అందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉన్న 250 మందికి ఒక్కొక్కరికి 750 రూపాయలు వెళ్ళినటువంటి వస్తువులన్నీ కూడా రంజాన్ మాసానికి సరిపోయే విధంగా ఈరోజు ఇక్కడ వితరణ చేయడం నిజంగా అల్లా వీళ్ళందరినీ కూడా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. మనం వాళ్ళందరికీ ఇస్తే ఆ భగవంతుడు అల్లా అందరినీ సంతోషంగా చూస్తూ ఈ పట్టణంలో వాళ్ళందరూ సంతోషంగా ఉంటే కరోనా మహమ్మారిని కూడా తరిమివేసి మనందరి ఆరోగ్యాలు, మనందరి ప్రాణాలు కూడా కాపాడతాడని చెప్పి నేను ఆశిస్తూ మరొక్క పర్యాయం మదీనా మసీదు ముతవల్లిలు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, పెద్దలందరికీ 50 మందికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేడు సిఐ గంగిరెడ్డి ఆదేశాలతో ఒక మండలం నుంచి మరొక మండలానికి రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేసిన ఎస్ఐ తిప్పేస్వామి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా పాలనాధికారి పుంగనూరు ప్రాంతాన్ని డేంజర్ జోన్గా ప్రకటించడంతో ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి ఏ ఒక్కరు కూడా రాకపోకలు జరగకూడదని, కర్ణాటక ప్రాంతం నుంచి రాకుండా పుంగనూరు అర్బన్ సిఐ గంగిరెడ్డి ఆదేశాల మేరకు అర్బన్ ఎస్ఐ ఉమామహేశ్వర్ మరియు తిప్పేస్వాములు వారి సిబ్బందితో కలిసి శనివారం మండల బోర్డులను చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేగాక పట్టణంలో తెల్లవారి పూట ద్విచక్ర వాహనంలో 2 లేదా మాస్క్ ధరించకుండా వెళుతున్న వాహనాలను సీజ్ చేసి వారికి పెనాల్టీ విధించడం జరుగుతుంది. అలాగే వాహనాలపై ఒక మండలం నుంచి ఇంకొక మండలానికి వెళ్ళడానికి వచ్చినటువంటి వారిని అరెస్ట్ చేయడంతో పాటు వాహనాన్ని కూడా సీజ్ చేయడం జరుగుతుందన్నట్లు వారు తెలిపారు. మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఆధ్వర్యంలో సాయిబాబా ట్రస్ట్ వారిచే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. సంఘంలో ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి ఈ అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయి ఆలయ నిర్మాణ కమిటీ తరఫున మనకు అన్న చెల్లి మధుగారు, లలితమ్మ గారు ఇద్దరు కలిసి అన్నంతో పాటు అంటి పండుగ కూడా మా కార్మికులందరికీ కూడా నిజంగా సంతోషించే విషయం. మధుగారికి, లలితమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులు 50 మందికి, ముఖ్యంగా మా మార్కెట్ గార్డ్ రాజారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీ నుంచి తెలియజేసుకుంటూ ఉన్నాం. కార్మికులకు బలవర్తంగా ఉండడం కోసం అంటి పండుగను కూడా ఈరోజు కూడా సంతోషపడుతూ ఉన్నాం. అలాగే అందరికీ చిన్న విన్నపం, మనకు మొన్న ఉభయదళ కాంపౌండ్లో హైదరాబాద్ నుంచి ఒక 5 మంది రావడం జరిగిందని తెలిసి ప్రజలందరూ కూడా అబ్జెక్షన్ చెప్పడంతో మనం వాళ్ళని హాస్పిటల్లో పంపించి అక్కడ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. ఇప్పుడే మిత్రులు అమ్మగారు ఇప్పుడు తెలియజేస్తున్నారు, అక్కడ నుంచి మనకు నెగిటివ్ వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. అక్కడ వాళ్ళు కూడా మనకు సహకరించి సకాలంలో వైద్య సేవలు అందుకున్నారు కాబట్టి, టెస్టులకు సహకరించారు కాబట్టి, నెగిటివ్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది లేదని చెప్పి మా టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. కేసీటీవీ ద్వారా అయితే అందరికీ తెలియజేస్తున్నాము. నిజంగా ఎవరికి వాళ్ళు ముందుకు వచ్చి పరీక్షలు చేసుకుంటే చాలా సంతోషదాయకం. ఈరోజు మా అందరికీ సహకరించినటువంటి మా కౌన్సిలర్ అమ్మగారికి, ఉభయదళ కాంపౌండ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా మేము నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి దోహదపడినటువంటి మా లలితమ్మ గారికి, మధు గారికి, రాజారెడ్డి గారికి మరొక్క పరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు ప్రపంచ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో మంగళం కాలేనందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు. పేద ప్రజలకనే ఒక మంచి సంకల్పంతో మన బాలసుబ్రహ్మణ్యం అన్న ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, నేను కూడా ఒకరోజు ఒక్క పూట భోజనం మీ వెల్లుల్లో ఎవరైనా చెప్తే నేను పెడతానప్ప అంటే, నేను మా పంచాయతీలో ఎక్కువ మంది
పేద ఉండే వాళ్ళంతా మా బాగేపల్లిలో ఉన్నారు అక్కడికి వచ్చి ఒక రోజు పెట్టండి సార్ అన్నాను సరే దానికి ఒప్పుకున్నారు అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము కూడా మా మిత్రబృందం కూడా చేస్తా ఉన్నాం దానిలో కూడా భాగంగా కూడా మరొక రోజు కూడా మేము అన్నీ ఇంకా వేరే ఏమైనా కూడా ఇవ్వాలని కూడా అనుకున్నాము అవన్నీ కూడా ఇచ్చాక రెడీగా ఉంటాం ప్రజలందరూ కూడా ఒకటే గమనించండి ఈ కరోనా మహమ్మారికి మందులు లేవు మనమల్ని మనమే కాపాడుకోవాలి దయచేసి అందరూ ఇంట్లో ఉండండి సోషల్ డిస్టెన్స్ పాటించండి మీ కుటుంబాలను కాపాడుకోండి వేరే వాళ్ళకి ఈ మహమ్మారిని అంటించకుండా మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు చేసి ఈ ప్రభుత్వానికి కానీ ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేడు మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఆధ్వర్యంలో కరోనా సూట్లను పంపిణీ చేసిన ఆవుల వ్యాపారస్తులు ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిమగ్నమైనటువంటి కార్మిక దేవులకు రక్షణగా సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసేటప్పుడు మన దగ్గర 25 హ్యాండ్ స్ప్రే మిషన్లు ఉన్నాయి 5 ట్రాక్టర్లు ఉన్నాయి ఒక్కొక్క ట్రాక్టర్కి 5 మంది ఇలా మనకు ఉన్నటువంటి అందరూ కూడా సోడియం హైపోక్లోరైడ్ను లేదంటే ఎంఎల్ ఆయిల్ని మనం ఇళ్ళ దగ్గర వీధుల్లోనూ స్ప్రే చేసేటప్పుడు కార్మికులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కోసం ఈ విధంగా పాలిథిన్తో మనకు సూట్స్ మొత్తం స్టిచ్ చేయించి మదనపూర్లో స్టిచ్ చేయించి ఇక్కడికి ఈరోజు మనకు ఆవుల శ్రీరణ్య గారు ఇవ్వడం జరిగింది ఆవుల ఫ్యామిలీ మొత్తం చిల్లగట్ల ఫ్యామిలీ మొత్తం వైస్ చైర్మన్ అమరేంద్ర గారు శ్రీనివాస్ గారు గిట్టే గారు ఈరోజు మన గౌరవనీయులు మన కొండవీటి నాగభూషణ్ గారి చేతుల మీదుగా దీన్ని అందించడం ఎంతో సంతోషదాయకం తెలియజేస్తున్నాను నిజంగా ఈ సూట్స్ అన్నీ కూడా మా వాళ్ళకి ఆ కెమికల్స్లో నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మా వాళ్ళని కాపాడడం కోసం నిరంతరం ఉదయం నుంచి రాత్రి వరకు చేస్తున్నటువంటి ఈ ఈ కెమికల్ సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేసేటప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి వాళ్ళ బట్టల మీద పడి బట్టలు పాడైపోవడం ఒంటి మీద పడినప్పుడు ఇచ్చింగ్ లాంటివి జరుగుతుంది అటువంటిది కట్టడి చేయడం కోసం ఈ పాలిథిన్ సూట్స్ను మాకు ఈరోజు డొనేట్ చేసినటువంటి మా ఆవుల శ్రీరాణి గారికి ఆవుల అమరేంద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దాన్ని మా నాగభూషణ్ గారి చేతుల మీద ఇచ్చినందుకు మా ఇంకా సంతోషపడుతూ ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరోనా సందర్భంగా పేదలకు 11 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సోమల తహసీల్దార్ శ్యామ్ ప్రసాద్ సోమల నందు కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు సోమల మండలం ఇన్ఛార్జ్ పెద్దిరెడ్డి సుధీరెడ్డి ఆదేశాల మేరకు మండల వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షుడు రాజాజెట్టి మంజునాథ్ ఆధ్వర్యంలో దిన్నివారిపల్లి రాజీవ్ కాలనీ మటంగొల్లపల్లి చెన్నయ్య గారిపల్లి గన్నవారిపల్లి భారతం మిట్టలోని 100 కుటుంబాలకు నిరుపేదలకు 5 కేజీల బియ్యం 1/2 లీటర్ నూనె 1/2 కేజీ కందిపప్పు 1/2 కేజీ చక్కెర కిలో గోధుమ పిండి 2 డజన్ల అరటికాయలు కిలో చొప్పున వంకాయలు కాకరకాయలు టమోటా కోసు పువ్వు పచ్చిమిరపకాయలు మొదలైన 11 రకాల నిత్యావసర వస్తువులు దాత సహాయంతో ఇవ్వడం జరిగింది ఈ కష్ట సమయంలో సహాయం చేసి దాతలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తంబలపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి సోమల మండల ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న దాతలు చూడేపల్లి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ బాలకృష్ణమూర్తి చిత్తూరు హార్వర్డ్ స్కూల్ కరస్పాండెంట్ భాస్కర్ కువైట్ సురేంద్రబాబు ఆర్వి రమణ జీవి రమణ జీవన్ కుమార్ బాలాజీ అంగన్వాడీ కార్యకర్తలు నందిని కానిస్టేబుళ్లు షమీవుల్లా సుల్తాన్ వాలంటీర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకి
గౌరవ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా తంబలపల్లి శాసనసభ్యులు గోరఖనాథ్ రెడ్డి గారి సహకారంతో, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి గారి సహకారంతో, సోమల్ మండల్ ఇన్ఛార్జ్ సుధీర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఉపాధి కోల్పోయినటువంటి 150 మంది కుటుంబాలకి నిత్యావసర వస్తువులు బియ్యం పప్పు నూనె కూరగాయలు తదితరులు వాళ్ళ జీవనోపాధికి కల్పి అందించడం జరిగింది. చాలామంది కరోనా వల్ల ఉపాధి కోల్పోయి రోడ్డును పడే పరిస్థితి ఉంటే నా వంతు సహాయంగా నేను ఈ సహాయం చేస్తున్నాను, ఈరోజు అందరికీ అందించడం జరిగింది. మన మండలంలో కూడా దాతలు ఎవరైనా అందరూ ముందుకు వచ్చి పేద ప్రజలందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ మన మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు నగరికి చెందిన ఇద్దరు కరోనా పేషెంట్లు డిశ్చార్జ్. కానీ ఆ పక్క రూమ్ లో ఉండదు పేషెంట్. అంటే నీళ్ళు ఉండండి మేడం, మీరు ఎప్పుడు ఇదే విధంగా బాగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ మీరు కనిపించిన కూడా కనిపిస్తారు. ఇక్కడ జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల మరియు అపోలో మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇవాళ మనకి మొత్తం మీద 17 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయండి. ఇందులో మొదటగా అడ్మిట్ అయినటువంటి ఇద్దరు పేషెంట్లు నగరికి చెందిన 30 ఏళ్ళ వయసు గల ఒకరు ప్లస్ 32 సంవత్సరాలు గల ఇద్దరు మహిళల్ని ఇవాళ మనం వాళ్ళకి లాస్ట్ 3 రోజులుగా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయడం జరిగింది. మన తిరుపతిలోని విఆర్డిఎల్ ల్యాబ్లో పరీక్ష చేస్తే వాళ్ళకి 2 సార్లు కూడా మనకు నెగిటివ్ రావడం జరిగింది. నెగిటివ్ రిజల్ట్స్ రావడంతో ఇవాళ మనం డిశ్చార్జ్ చేస్తున్నాం వాళ్ళని. అలానే వాళ్ళతోటి ఒక 1 ఇయర్ బిడ్డ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా వాళ్ళతోటి ఇవాళ డిశ్చార్జ్ చేయడం జరిగింది. వాళ్ళు మిగతా 15 మందిలో మనం ఇంకొక 3 కూడా డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ఒకరికి వాళ్ళ పరీక్షలు పంపడం జరిగింది, వాళ్ళు రేపటితో 14 రోజులు కంప్లీట్ చేస్తున్నారు. వారి యొక్క పరీక్ష రిజల్ట్ వస్తానే మనం వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. బాబు 1 సంవత్సరం వయసు గల బాబు, 1 ఇయర్ బేబీ ఉన్నారు. వాళ్ళకి మొదట్లో అడ్మిషన్ రోజునే మనం పరీక్షించడం జరిగింది. ఆ బేబీకి నెగిటివ్ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు డిశ్చార్జ్ రోజున కూడా నెగిటివ్గానే వచ్చింది. 2 రిజల్ట్స్ కూడా నెగిటివ్ రావడంతో బేబీని కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ వార్త సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తతో మళ్ళీ కలుస్తున్నాం. అంతవరకు సెలవు, నమస్కారం.